హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి ఉద్యోగాలు, వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియో చివరి దాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది జాబ్ నోటిఫికేషన్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం లైక్ చేస్తే ఎంకరేజ్గా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ సైన్స్, ఓకేనా. బీఎస్సీకి సంబంధించి ఏదైనా సైన్స్ గ్రూప్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసింటే వాళ్ళు ఎలిజిబుల్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ క్వాలిఫికేషన్ లేదు అంటే ఏదైనా డిగ్రీ, ఎనీ బీటెక్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే బీటెక్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదువుకొని ఉండాలి. అందరూ కూడా బీటెక్లో ఫస్ట్ ఇయర్లోనే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చదువుకొని ఉంటారు కాబట్టి ఎనీ బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిగ్రీలో బీఎస్సీకి సంబంధించి సైన్స్ గ్రూప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్వాలిఫికేషన్ అయితే. దాంతోపాటు ఇంగ్లీష్ మాట్లాడడం అయితే రావాల్సి ఉంటుంది, చదవడం రావాల్సి ఉంటుంది. సో ఉద్యోగాలు టోటల్గా 400 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. అన్రిజర్వ్ 163, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 108, ఎస్సీ 59, ఎస్టీ 30, ఫిజికలీ హ్యాండిక్యాప్లో 4 అన్నారు కదా. ఇవి ఎక్కువగా యాసిడ్ అటాక్ ఉండే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఎక్కడ నుండి నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది అని చూసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఈ వ్యాకన్సీస్లో మనము జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎయిర్పోర్ట్స్లో ముఖ్యంగా ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన టీమ్ అయితే ఉంటుంది. అందులో మీరు జూనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఇవి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనకు ఇక్కడ మనకు జాబ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే డిగ్రీ బీటెక్లో చూసుకుంటే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూడబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ డేస్లో చూసుకుంటే జాబ్ సెర్చ్ చేయడం ఒక డిఫికల్ట్ టాస్క్. అలాగే ఏదైనా మనము ఒక డొమైన్ నుండి ఇంకో డొమైన్కి, అంటే ప్రజెంట్ మనము ఏదైనా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఎలక్ట్రానిక్స్ ఆర్ సేల్స్ రంగంలో వర్క్ చేస్తున్నాము, మనం సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటే చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఒకటి మీకు చెప్తాను. ప్రజెంట్ సార్థక్ జోషి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బ్లూ స్టాక్స్లో జాబ్ అయితే సాధించడం జరిగింది. తను డిగ్రీ కామర్స్ గ్రూప్లో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. కామర్స్లో తను డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బ్లూ స్టాక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇది చాలా పెద్ద ఆండ్రాయిడ్ బేస్డ్ కంపెనీ. సో అంత ఈజీగా ఎలా వచ్చింది సార్థక్ జోషికి అంటే దానికి సంబంధించి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఇంట్రెస్ట్, తర్వాత ఆపర్చునిటీ. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆపర్చునిటీ ఎలా వెతుక్కోవాలి అనేది చాలా డౌట్ అయితే ఉంటుంది. సో సార్థక్ జోషి అంత ఈజీగా ఎలా సాధించాడు అంటే రీలెవల్ బై అన్అకాడమిక్కి సంబంధించి ఒక చిన్న టెస్ట్ రాసి వితిన్ 15 డేస్లోనే తను జాబ్ అయితే సాధించడం అయితే జరిగింది. సో రీలెవల్ బై అన్అకాడమీ మనకు ఆపర్చునిటీ అయితే కల్పిస్తోంది. సార్థక్ జోషి ఒక్కడికే కాదు, ఇంకా చాలామందికి ఇప్పటికే దాదాపుగా 30 కోట్ల శాలరీస్ వచ్చే అభ్యర్థులకు ఇక్కడ జాబ్స్ అయితే రీలెవల్ బై అన్అకాడమీ ద్వారా రావడం జరిగింది. ఇందులో టోటల్గా 18 రకాల టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఫ్రంట్ ఎండ్ ఇంజనీరు, బ్యాక్ ఎండ్ ఇంజనీరు, సేల్స్ ఇలా చాలా ఉంటాయి. మీకు నచ్చిన రంగంలో జాబ్ అయితే సాధించవచ్చు వితిన్ 15 డేస్లోనే. అది కూడా ఒక చిన్న టెస్ట్ రాయడం ద్వారా మీరు జాబ్ అయితే సాధించవచ్చు. ఎవరైనా టెస్ట్ రాసి ఈజీగా వితిన్ 15 డేస్లో సాఫ్ట్వేర్ జాబ్ కానీ మీకు నచ్చిన రంగంలో జాబ్ సాధించాలి అనుకుంటే రీలెవెల్కి సంబంధించిన టెస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. సో బ్యాక్ టు మన ఏఐకి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్స్ వచ్చేస్తే ఆల్రెడీ క్వాలిఫికేషన్ మీకు చెప్పాను. ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కట్ ఆఫ్ డేట్ 14/7/2022. నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి డేట్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ మంత్ 15th స్టార్ట్ అవుతుంది, ఇంకా 5 డేస్ టైం అయితే ఉంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నెక్స్ట్ మంత్ 14th. దీనికి సంబంధించి ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అది అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తాము అన్నారు. సో అఫీషియల్ ఆ వెబ్సైట్ లింకు, నోటిఫికేషన్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పే స్కేల్ చూసుకుంటే 40,000 నుండి స్టార్ట్ అవుతుంది, 3% ఇంక్రిమెంట్ అయితే వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు బేసిక్ పే
మీరు దా పర్క్స్ ఉంటాయి, హెచ్ఆర్ఏ ఇలాంటి చాలా బెనిఫిట్స్. ఓకే, ఇదే కాదు మీకు దీనికి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది అని చూసుకుంటే 2 లాక్స్ పర్ యానం, దాదాపుగా మనకు ఒక 80 నుండి 90 వేల వరకు చేతికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇచ్చాను కదా, అప్పటికే ఏజ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కూడా కట్ ఆఫ్ డేట్ ఆ డేటే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ ఏదైతే రిజల్ట్స్ అన్నీ కూడా వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ డీటెయిల్డ్గా మనకు నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని వివరాలు మెన్షన్ చేయడం జరిగింది. మీరు అన్నీ కూడా క్లియర్గా చదువుకోండి అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సిలబస్ అన్నీ కూడా వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, దెర్ విల్ బి నాట్ నెగిటివ్ మార్కింగ్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను అన్నీ కంప్లీట్ చేసి మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టెస్ట్ చూసుకుంటే ముఖ్యంగా మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా వాయిస్ టెస్ట్ కూడా చేస్తారు, ఎందుకంటే అభ్యర్థులు బాగా మాట్లాడగలుగుతున్నారా లేదా ఏదైనా నత్తుందా ఏంటి అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 3 ఇయర్స్ బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, 3 ఇయర్స్ బాండ్లో 7 లాక్ రూపీస్ ష్యూరిటీగా మనమైతే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే 3 ఇయర్స్లో మీరు ఈ జాబ్ వదిలేస్తారు అంటే 7 లాక్స్ పే చేసి బయటికి వెళితే వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఉద్యోగాలు ఎవరు వదలరు, బట్ ష్యూరిటీ బాండ్ అయితే పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ట్రైనింగ్కి అన్నిటికీ వాళ్ళు చాలా ఖర్చు చేస్తారు కాబట్టి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా మీకు జాబ్లో అయితే ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై డేట్ అనేది మనకు 15వ తేదీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుండి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రం 81 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇది మనకు ఫీజుకి సంబంధించిన వివరాలు. అయితే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రం 81 రూపీస్, మిగతా వాళ్ళందరూ 1000 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వివరాలు అయితే ఇది మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ 15th నుండి అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీకు దానికి సంబంధించి ఏదైతే అఫీషియల్ సిలబస్ అయితే మనకు వెబ్సైట్లో ఇస్తారు. సో ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్, ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే సిగ్నేచర్ చేసేటప్పుడు బ్లాక్ పెన్తో చేయండి అని చెప్పి పాయింట్స్లో మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.